वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाना। इवाला न्यूज़ पेपर लो उच्चिना मुख्य वार्तलु ओकसारी चूस्ते मुंदुगा वेलुगु दिनपत्रिकलो स्पेशल ऐटम गा गेट्ल एत्तिते पोयेदानिकी एत्ति पोस्तुन्नारु एसआरएसपी लो नीळ्ळुन्न एल्लंपल्ली नुंची लिफ्टिंग कालेश्वरं नीळ्ळिच्चिनट्टु कलरिंग एगुवन एसआरएसपी लो गेट्ल एत्तिते वरद कालवा निंडुगा पारे चांस अदेमी पट्टिंचुकोकुंडा सर्कारु रिवर्स पंपिंग। सो 30 टीएमसील नीळ्ळु दादापु एसआरएसपी लो उन्नायि ग्राविटी द्वारा वाटर इच्चे अवकाशं उन्न एल्लंपल्ली नुंची करंट खर्चु पेट्टी मरी लिफ्ट चेसी नीळ्ळिस्तुन्नारु अन्न अंशं मीद प्रत्येक कथनं इच्चिंदि वेलुगु दिनपत्रिक। इक प्रधानमंत्री मोडी निन्न लडाख् लो पर्यटिंचारु आक्रमिंचुकुने रोजुलु पोयिनायि। लडाख् वेदिकगा चैनाकु प्रधानमंत्री मोडी गट्टि वार्निंग इप्पुडुन्नदंता अभिवृद्धि युगमे शत्रुवुलु मन वाडी वेडी रुचि चूशारु शांति कावालनुकोवडं इंडिया बलहीनत अनुकोवद्दनि आयन स्पष्टं चेशारु। इक करोना విషయానికొస్తే టెస్టుల్లో లాస్ట్ పాజిటివ్ రేట్లో ఫస్ట్ రాష్ట్రంలో టెస్టులు చేసిన ప్రతి 100లో 19 మంది కరోనా జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ। దేశంలో గురువారం నాటికి 92,97,000 టెస్టులు రాష్ట్రంలో మాత్రం 9,153 మందికే పరీక్షలు। టెస్టుల్లో టాప్ 3లో ఏపీ పాజిటివ్ రేట్ కూడా అక్కడ 1.74 శాతమే। ఇక 1,192 కరోనా కేసులు నిన్న నమోదయ్యాయి। ग्रेटर लो 1658 मंदिकि पाजिटिव इक प्रकटिंचनि केसुलु दादापु 3000कु पैने उन्नायि। इक प्रजल प्राणाल कंटे आन्लैन क्लासुलु ముఖ్యమని హైకోర్టు ప్రశ్నించింది। రాష్ట్ర సర్కార్ని వాటిని అడ్డుకోవాలని అధికారులకు తెలియదా అని చెప్పింది। పేరెంట్స్ ను బెదిరిస్తే కళ్ళు మూసుకుంటే ఎలా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది। ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ తెచ్చే ఉద్దేశంలో ఉన్నట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది। నిమ్స్ తో సహా దేశంలోని 13 హాస్పిటల్స్ లో ట్రయల్స్ కూడా ప్రారంభించబోతుంది। ఈ నెల 7 నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాబోతుంది। కాళేశ్వరం మైలేజ్ పెంచడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందంటూ వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం ఇచ్చింది। ఎస్ఆర్ఎస్పీ లో నిండుగా దాదాపు 30 టీఎంసీల నీళ్లు ఉన్నా సరే అది ఆ నీళ్లు వదిలితే వరద కాలువ నిండుగా పారే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎల్లంపల్లి నుంచి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నారు। అనవసరంగా కరెంట్ ఖర్చు వృధా చేస్తున్న పరిస్థితి। सरकार अयिते रिवर्स पंपिंग चेस्तुंदि। सो दीनि मीद वेलुगु दिनपत्रिक प्रत्येक कथनं इच्चिंदि। अंशं मीद चर्चिंचेंदुकु मनतो पाटु नागं जनार्दन रेड्डी गारु माजी मंत्री कांग्रेस पार्टी नुंचि बीजेपी नुंचि प्रेमेंदर रेड्डी गारु अदे विधंगा सीनियर जर्नलिस्ट कल्लू श्रीनिवास रेड्डी गारु विश्लेषकुलु उन्नारु। मुंदुगा नागं जनार्दन रेड्डी गारु चूस्तुन्नारु कदा रीसेंट गा ओक रेंडु रोजुलुगा जरुगुतुंदि वरद कालव निंडुगा पारे छान्स उंदि एसआरएसपी नुंचि नीळ्ळु वदिलिते अट्ला काकुंडा ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు। దీని వెనుక ఉద్దేశం అయితే స్పష్టంగా కనబడుతుంది। కాళేశ్వరం లేకుంటే ఇంకా తెలంగాణకి ఏం దిక్కు లేదు అన్న విధంగా వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో జూన్ 1st కల్లే కాళేశ్వరం నీళ్లు వినియోగిస్తామని, కానీ ఇంతవరకు వర్షాలు అవి రాలేదు। నీళ్లు కొద్ది కొద్ది ఒక్కొక్క టీఎంసీ వస్తున్నాయి। 16 టీఎంసీలు అయితే మేడిగడ్డ నిండుతారు। మేడిగడ్డకి వెళ్ళి అన్నారం రావాలి, అన్నారానికి వెళ్ళి సుందీలు రావాలి, సుందీలకి వెళ్ళి ఎల్లంపల్లి రావాలి। ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రజలకు కొద్దిగా ఇదొకటి రివర్స్ పంపింగ్ ఒకటి పెట్టిండ్రు కదా ఎస్ఆర్ఎస్పీకి పునర్జీవన అట్లా మీదికి అంటే పంప్ చేసేసి ఆ కాలువల కొద్ది నీళ్ళు పిప్పించి ఏదో మేము కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు। ఇది వృధా ప్రయాస, ఇది తప్పు, ఇది ఇంత కరెంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళు నీళ్ళు నింపాలనుకుంటే గేట్లు ఓపెన్ చేస్తే చక్కగా పోయి ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి పోయి ఫ్లడ్ లో కెనాల్ లో ఉంటుండే కదా నీళ్లు। ఎందుకు ఇప్పుడు అనవసరంగా హాఫ్ టీఎంసీ ఎత్తి ఏదో అన్ని ఇప్పుడు కొండపోచే మంది కూడా తమాషనే అసలు చుక్క నీళ్లు ఇవాళ కొత్తగా ఇప్పుడు వేట ఎందుకు చేయాలి? వానకాలం రాని ప్రాజెక్టు కాళేశ్వరం పనిచేయని అప్పుడు కొండపోచమ్మ కాడికి పోని లేకపోతే ఎస్ఆర్ఎస్పీకి నువ్వు పునరుజ్జీవనం చేస్తే చేయగాని ఇప్పుడు ఇది ప్రజలను మోసం చేసడంలో ప్రజలను కొద్దిగా మెస్పరిజం ఇది ఒక రకమైన మాయ చేసే కార్యక్రమమే కానీ ఇంకోటి కాదు। దీంతో లాభం లేదు, కరెంట్ ఖర్చు తప్పిస్తే అని చెప్పి నా అభిప్రాయం। ఇది ఇప్పుడు ఇంకా అసలు మేడిగడ్డనే నిండలేదండి, మేడిగడ్డనే 16.5 టీఎంసీ నిండాలి, అదే నిండలేదు ఇంకా। ఇప్పుడు అందుకోసం ఇప్పుడు వీళ్ళు వృధా ప్రయాసం చేస్తున్నారు। ఈ కాళేశ్వరం ఇస్ ఏ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్। ఇవాళ వాళ్ళు కట్టిన రిజర్వాయర్లు గోదావరి నది మీద ఉన్నాయి, ఎప్పుడు నది మళ్ళా ప్రవాహం పెరిగితే అప్పుడు మళ్ళా గేట్లు ఎత్తి కిందికి వదలాల్సిందే। అందుకోసం ఇప్పుడు వీళ్ళు ఏదో మేము కాళేశ్వరం కేర్ కూడా నీళ్ళు ఇస్తున్నామని చూపించే ప్రయత్నం తప్పిస్తే ఇంకొకటి కాదు ఇది। ఇంకొక పాయింట్ నాగంజనార్దన్ రెడ్డి గారు ఇంకొక పాయింట్ అంటున్నారు, మీ టైంలో కట్టిన
ఎల్లంపల్లి మిడ్ బానర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ టైంలోనే దాదాపు ఎల్లంపల్లి అయితే కాంగ్రెస్ టైంలోనే కంప్లీట్ అయింది, మిడ్ బానర్ కూడా కాంగ్రెస్ హయాంలోనే దాదాపు వర్క్స్ కంప్లీట్ అయినాయి. వాటిలో కూడా బుంగబడింది కదా ఇప్పుడు కొండపోచమ్మ విషయంలో లేదా వేరే విషయంలో కాంగ్రెస్ ఎందుకు రాజ్యాంతం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు క్వశ్చన్ చేశారు మొన్న. ఇప్పుడు హరీష్ రావు గారికి కొద్దిగా తెలిసి ఉండాలి, ఆడ ఏదైతే పొంగబడ్డదో ఆడ పనులు వీళ్ళు వచ్చినాక ప్రారంభం చేసిండ్రు. నేను విజిట్ చేసినాను, నేను అప్పుడు శ్రీనివాసరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పోయి మేము విజిట్ చేసి వచ్చినాం అక్కడ పోయి. అక్కడ పొంగలు పడితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పొంగలు పడ్డాయి కదా అంటే, ఇప్పుడు నీవు ఒక్కటి ఆడ లేయర్స్ చూస్తే ఏదైతే కొండపోచమ్మ పడ్డప్పుడు ఎట్లుండాలండి అది, ఇప్పుడు అది మొత్తం భూమి మీద కట్టింది, అది కట్టినప్పుడు ఏం చేయాలి, 9 ఇంచెస్ చేయాలా, ఏది సాయిల్లు టెస్ట్ చేసిన తర్వాత చేయాలి, దాన్ని కంపాక్ట్ 6 ఇంచెస్ చేయాలి, లేయర్ బై లేయర్ చేయాలా. ఇప్పుడు అది కొట్టుకుపోయింది అంటే ఒట్టిగా మట్టి పోస్తే కొట్టుకుపోయినట్టు ఉంది, కానీ ఎక్కడైనా ఒక దగ్గర లేయర్స్ కనిపిస్తున్నాయండి. ఎక్కడైనా కాంపాక్ట్ డెన్సిటీ ఏదైతే ఉంటుందో 98% ఫ్రాక్టర్స్ డెన్సిటీ ఉండాలా, ఫ్రాక్టర్స్ డెన్సిటీ 98% చేసిన ప్రాపాన పోతూనే లేరు ఎక్కడ కూడా. ఇవాళ ఇక్కడ ఏమైపోయింది అంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారికి ఒక్కటే విషయం చెప్తున్నా కొద్దిగా వారితో మర్చిపోతారు కాబట్టి హరీష్ రావుకి చెప్పమని చెప్పండి. ఇంత అధ్వానమైన పనులు నేను కూడా నేను నా 16-14 ఏళ్ళ వయసు నుంచి కూడా మేము కాంట్రాక్ట్ చేసేది చెరువులు, పెద్ద పెద్ద చెరువులు నిర్మించినాము. అక్కడ కాంట్రాక్టర్లు కాదు ఒక టెంపరీ మేస్త్రి ఉంటుండే, టెంపరీ మేస్త్రిని చూస్తే భయం వేసేది కాంట్రాక్టర్లకు. ఇప్పుడు కాంట్రాక్టర్ ఏజెంట్లను చూస్తే సీఈలు ఈఎన్సీలు కల్లు శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో 30 టీఎంసీలు వాటర్ ఉన్నాయి, అది వదిలేస్తే వరద కాలువకు గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి, అది పెట్టు అది వదలకుండా ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం వెనుక అంతరం ఏంటి? కాళేశ్వరం లేకపోతే ఇంకా లేనే లేదు తెలంగాణలో ఇంతవరకు, అసలు వాటరే అందలేదన్న ప్రయత్నమా చెప్పలేం. మీరు వెలుగు పత్రికలో కథనం రాశారు, అది వాస్తవాలు ఏందనేది అయితే మనం చూడలేదు. సరే గ్రౌండ్ రిపోర్ట్ లో ఏమైనా ఉంటే అది మీ పత్రిక వాళ్ళకి. శ్రీనివాసరెడ్డి గారు ఎల్లంపల్లికి వెళ్ళి ఎత్తి పోసింది అనేది కరెక్ట్, మీకు కావాలంటే ఆధారాలు పంపిస్తా నేను. ఎల్లంపల్లికి వెళ్ళి ఎత్తి పోయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు కావాలి ఒకవేళ ఫ్లట్ లో కెనాల నీళ్లు కావాలనుకుంటే మీకు జస్ట్ డేట్ ఎత్తితే ఎస్ఆర్ఎస్పీ నిండేది కదా, ఈ కరెంట్ ఎవడు ఖర్చు పెట్టాలి, ఏంది ఈ తమాషాలు ఎందుకయ్యా మనకు, మన పని మనం చేసుకుంటూ పోతే సరిపోతుంది కదా. ఒకటేనే ఇక్కడ ఇలాంటి, మీరు ఎస్ఆర్ఎస్పీలో 30 టీఎంసీ ఉందని అంటుండ్రు కదా, అయితే ఎస్ఆర్ఎస్పీ 30 టీఎంసీ యూటిలైజేషన్ అనేది దానికి ఇంత బోలెడ్ ఆయకట్టు ఉంది, దానికి సంబంధించి దాన్ని వాడకుండా బహుశా నేను అనుకుంటున్నా మీ కథనం ప్రకారం చూస్తే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నది. అలా పెద్ద తప్పేం కూడా కనపడదు కదా మనకు, ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడు ఎండిపోతుంది, 6 నెలలు కూడా ఎస్ఆర్ఎస్పీలో నీళ్లుండని పరిస్థితులను మనం గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. పెద్దలు నాగంజనార్దన్ రెడ్డి గారు మంత్రి గారు ఉన్న కాలంలో కూడా ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఎండిపోయేది. కానీ మీరు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం పెట్టారు కదా, ఇప్పుడు పునరుజ్జీవం పెట్టింది సార్, అది దానిలోకి కూడా అవసరమైతే ఎత్తిపోవచ్చు కదా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం, అది లేకపోతే కాదని అంటలే మనం. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం పథకం తోటి ఎస్ఆర్ఎస్పీలో 7 ఏళ్ల పొడవుతున్న రిజర్వాయర్ లో నీళ్లు ఉండాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఉండొచ్చు మేబీ, నేను అనుకుంటున్నది. ఎందుకంటే మీ కథనం చదివితే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీని ఇప్పుడే ఖాళీ చేయకూడదు, దాని కింద ఆయకట్టు 100,000 ఎకరాల్లో ఉన్నది కాబట్టి దానికి ఎప్పటికీ నీళ్ళు అందించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే ఉండాలి. ఆ కోణంలో చూసినప్పుడు కూడా ఇది పెద్ద తప్పు కాదు, పెద్ద నాగంజనార్దన్ రెడ్డి గారు కూడా తెలుసు అది. ఎట్లా తప్పు అవుతుంది, 30 టీఎంసీలు ఉన్నాయి, ఒకటేనే 30 టీఎంసీలు ఇప్పుడు 30 టీఎంసీలు ఉన్నాయి, మీరు ఎత్తిపోసేది 1/2 టీఎంసీ అర్ధ టీఎంసీ తోటే కొంపలే మట్టుకపో ఎస్ఆర్ఎస్పీలకి వెళ్ళి హాఫ్ టీఎంసీ పోయినంత అట్లనే. ఇప్పుడు ఎట్లా ఎస్ఆర్ఎస్పీని ఎండుతనే పంటలు పండుతాయి, లేకపోతే ఈ హాఫ్ టీఎంసీ తోటి ఏమి జరిగేది ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఏం అవసరం వచ్చింది దాన్ని నింపేటందుకు మీరు చెప్పండి నాకు. ఒకటి కెనాల్లో నేను వదలాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు అంటే మీ కథనం పూర్తిగా చదవలేదు నేను. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవి? మళ్ళీ ఫ్లడ్ ఫ్లో కెనాల్ కి తీసుకెళ్తున్నారు వరద కాలువ, వరద కాలువ ద్వారా, యా వరద కాలువ ద్వారా చేస్తున్నారు. మిడ్మానేర్ నుంచి ఎటు పోతున్నాయి, మళ్ళా పైకే పోతున్నాయి కదా, కొండపోచమ్మ దాకా పోతాయి కదా. చెప్తున్నా మిస్యూజ్ అనేది భరత్ గారు పెద్దగా దీనికోసం అనుకోలేము.
కాదు ఈ దీనికోసం 36,000 కోట్ల నుంచి 100,000 కోట్ల వరకు వ్యయం పెంచడం అవసరమా? దీని గురించి ఈ రోజు హాఫ్ టీఎంసీ లిఫ్ట్ చేయంగానే అయిపోతాదండి. కాళేశ్వరం అంటే హాఫ్ టీఎంసీ కోసమేనా? అంటే ఇది వాళ్ళ అవసరాలను బట్టి ఎక్కడెక్కడ లిఫ్ట్ చేయాలనో వాళ్ళు చేస్తున్నట్టు. అంటే లాస్ట్ సంవత్సరం మొత్తం ఎత్తిపోసింది 53 టీఎంసీలే. యాక్చువల్లీ మొత్తం సంవత్సరంలో ఎత్తిపోసింది ఈ సంవత్సరం పెరుగుతుండొచ్చులే. ఈ సంవత్సరం పెరుగుతుంది కదా, రిజర్వాయర్లు పెరిగినాయి కదా. ఇప్పుడు కొండపోచమ్మ దాకా కొన్ని రిజర్వాయర్లు కూడా పెరిగినాయి కాబట్టి ఈసారి ఎక్కువ యూటిలైజ్ కావచ్చు అని మనం అనుకున్నాం. సరే, పెద్దలు నాగన్ జనార్దన్ రెడ్డి గారు చెప్పినందుక 1 టీఎంసీ కూడా మేడిగడ్లకు రాలేదంటే వస్తుంది. ఇప్పుడు వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మహారాష్ట్రలో బాగా వర్షాలు పడతాయి కానీ ఇప్పుడు ప్రాణాయిత కంటిన్యూస్లీ మనకు వరద అనేది ఫ్లడ్ అనేది రాదు. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వారు అన్నారు. ఇప్పుడు ఒక్కటే టీఎంసీ అన్నప్పుడు మనం అయితే కాలు వేసింది మా దుమ్మిడి అట్టి నుండి ఆ 2 టీఎంసీ లెవెల్ కాలువ, దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మనము ఎల్లంపల్లికి ఒక్కటే ఒక లిఫ్ట్ తో దాన్ని కొట్టింటే అసలు 1 టీఎంసీ కూడా మనం ఎల్లంపల్లి కోసుకొని ఇప్పుడే మిట్టుకోనే అక్కడ తీసుకుపోయే వీలున్నది సార్. ఇప్పుడు ఈడ ఉన్న పరిస్థితి మీరు డిలే అయిపోతుంది, ఆ 1 టీఎంసీ కూడా డైరెక్ట్ రాలేకపోతుంది. భరత్ గారు, ఇప్పుడు కాళేశ్వరంలో గనక నిండడానికి పెద్ద సమస్య కాదు, నిండుతుంది. కానీ దాన్ని తీసుకొచ్చి సుందిల్లా అన్నారము ఎల్లంపల్లికి గనక తీసుకొస్తే రేపు ఒకవేళ వర్షం ఎక్కువ వచ్చింది అనుకోండి మళ్ళీ కిందికి వదలాలి కదా. అదే ఏమైనా గనక వాళ్ళు ఒకవేళ కాళేశ్వరం నుంచి గనక వాటర్ తీసుకుంటే డైరెక్ట్ గా మిడ్ మానేర్ కానీ లేకపోతే లోయర్ మానేర్ డ్యామ్ కు పంపిస్తే అక్కడ నుంచి కెనాల్లో కిందికి వెళ్ళిపోతాయి, లేకపోతే మిడ్ మానేర్ నుంచి ఇంకా పైకి తీసుకుపోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ కనిపిస్తున్నదంటే, ఏదైతే ఎల్లంపల్లి వరకు తీసుకొచ్చే లోపలనే గనక ఫ్లడ్ గనక పైనుంచి ఎక్కువ వస్తే మళ్ళీ కిందికి వదలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఇది చాలా ఆలోచన అనేది సరిగా లేదు. రెండోది ఇవాళ ఈ రోజు ఏదైతే ఫ్లడ్ ఫో కెనాల్లో వదులుతున్నారో అది దేనికి? ఒకవేళ పైనుంచి గనక ఇప్పుడు పబ్లిక్ గేట్లు ఎత్తింది, ఇప్పుడు కొద్దిగా ప్రవాహం స్టార్ట్ అయింది, ఒకవేళ కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు? ఇది వృధా అయిపోతుంది కదా. ఈ ఫ్లడ్ ఫో కెనాల్లో యొక్క వాటర్ ను మళ్ళీ కిందికి వదలవలసి వస్తుంది. కిందికి ఎక్కడికి వెళ్తారు? మిడ్ మార్నింగ్ నుంచి పైకన్నా పోవాలి, పూర్తిగా కిందికి. అదే ఇప్పుడు ఆ పని చేయొచ్చు కదా, ఆ యొక్క ఫ్లడ్ ఫో కెనాల్లో వదలడం ఎందుకు? ఇది ఏ విధంగా చూసినా సరిగా లేదు. దీనికంటే రాబోయే రోజులలో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మార్నింగ్ కానీ డైరెక్ట్ గా లోయర్ మార్నింగ్ డ్యామ్ కానీ ఆ విధంగా కనుక వాటర్ తీసుకొస్తే అది వెంటనే యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే సుందిల్లా అన్నారము ఎల్లంపల్లి అన్నారో ఈ 3 డ్యామ్స్ ఏమాత్రం ఫ్లడ్ వచ్చినా మళ్ళీ కిందికి, లాస్ట్ టైం ఎట్లయితే వదిలిండో మళ్ళీ కిందికి వదలవలసి వస్తుంది. ఆ భయంతోనే ఈసారి మేడిగడ్డలో నీరు స్టోర్ చేస్తలేరు, స్టోర్ చేసి మళ్ళీ పైకి కనుక ఎత్తిపోస్తే లాస్ట్ టైం లాగా ఫ్లడ్ వస్తే ఎట్లా, ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ ఉన్నాయని వినబడుతున్నది. ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏమి ఎత్తిపోసే ప్రయత్నం చేస్తలేదు. కానీ జస్ట్ ఊరికే నేమ్ సేక్ కోసం ఇప్పుడు ఈ యొక్క ఫ్లడ్ ఫో కెనాల్ కొద్దిగా పోసి మేము ఏదో అడ్వాన్స్ గా నీళ్లు ఇవ్వబోతున్నాం ఆయకట్ట అనే యొక్క చెప్పడం కోసం ఇది చేస్తున్నారు తప్పితే, ప్రచారం కోసం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు. ఇది ఏ విధంగా చూసినా కూడా సమంజసంగా లేదని చెప్పి మాకు అనిపిస్తున్నది. కల్లూరి గారు, ఇక్కడ ఒక పాయింట్, 3 నెలల పాటు ఇంకా వర్షాకాలం సీజన్ ఉంది, ఎస్ఆర్ఎస్పి లాస్ట్ 2 ఇయర్స్ నిండింది, ఈసారి కూడా మంచి వర్షాలే పడుతున్నాయి మహారాష్ట్రలో. ఈ సీజన్లో మనకు 30% సర్ప్లస్ రైన్ఫాల్ ఉంది ఇవాల్టి రోజు వరకు. సో ఎందుకు ఇదంతా వృధా ప్రయాసం కదా? లాస్ట్ టైం కూడా ఇట్లే మేడిగడ్డ అన్నారం సుందిల్ల నుంచి ఎల్లంపల్లి దాకా ఎత్తిపోసారు, ఎత్తిపోసిన తర్వాత ఎల్లంపల్లికి వరద వచ్చింది, రాగానే నీళ్ళంతా మళ్ళా సముద్రం పాలు చేశారు. కానీ మ్యాక్సిమం మనకు అంటే గత 30 సంవత్సరాల నుంచి చూసినప్పుడు మనకు బాబ్లీ తోటి వచ్చిన ప్రాబ్లం రోజు నుంచి మనకు ఎగువ గోదావరి మీద ఒక నమ్మకం అనేది పోయిన మాట వాస్తవం అని. అది నాగన్ జనార్దన్ రెడ్డి గారు కూడా బాబ్లీ కోసం ఆ కాలంలో వాళ్ళ పార్టీ తరఫున పోరాడిన అనుభవం కూడా వారికి ఉంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఎగువ గోదావరి మీద 90% విశ్వాసం పోయింది, నమ్మకం అనేది పోయింది. జస్ట్ 10% ఒక్క పాయింట్ శ్రీనివాస రెడ్డి గారు, మీరు అన్నది వాస్తవం, ఎగువ గోదావరి నుంచి వస్తలేదు. కానీ ఈ రిజర్వాయర్స్ ఎట్లా ఉండాలంటే ఒకసారి ఎత్తిపోసినాక మళ్ళీ ఫ్లడ్ వస్తే కిందికి వదిలేసే అటువంటి రిజర్వాయర్ కాకుండా ఉండుంటే మీరు చెప్పింది వాస్తవం. మేడిగడ్డ స్టోరేజ్ ఉండాలి, అది మళ్ళీ మళ్ళీ ఒకవేళ ఫ్లడ్ వస్తే అది కిందికి వదిలే పరిస్థితి అంటే అది వృధా ప్రయాస అయిపోదా? అది మేము అనేది మీరు అన్నది వాస్తవం.
రేమేందర్ గారు ఎప్పుడైనా ఉంటారు సార్, శ్రీనివాస రెడ్డి గారు రిజర్వాయర్ మీద మీరు అంటే స్టోరేజ్ రివర్ మీద స్టోరేజ్ ట్యాంక్లు కట్టవద్దు, ఎందుకంటే రివర్ మీద కడితే ఎప్పుడు రివర్ ఫ్లో వచ్చినప్పుడు కిందికి వదలాల్సి వస్తుంది. అది వాళ్ళు చేసిన డిఫెక్టివ్ డిజైనింగ్ అది. అందుకోసం ఇప్పుడు ఒకటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము అప్పుడు పోయి పోరాడింది ఎస్ఆర్ఎస్పి గర్భముల మనం డబ్బు పే చేసిన ల్యాండ్ ల దాంట్లో వీళ్ళు బాబ్లీ కడితే మనం రచించుకోలేకపోయినామయ్యా. మేమైతే పాపం సరే చంద్రబాబు నాయుడు కొట్లాడిండు జైలుకోయిండు అక్కడ ఏమైనా ఉండవచ్చు కానీ ఇవాళ దాన్ని మాత్రం మనం రక్షించుకోలేకపోయినాం కదా, పోరాడి సరిగ్గా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయినాం బిఫోర్ ది ట్రిబ్యునల్ సార్ కోర్ట్ ఆర్ బిఫోర్ ది ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అనేది ఏంది సార్, అనేది ఏంటంటే ఎగువ గోదావరికి సోర్స్ ఆల్మోస్ట్ గా తగ్గిపోయింది. ఎప్పుడో 10 సంవత్సరాల్లో ఒకసారి అది ఇప్పుడు మీరు అన్నట్టుగానే పెద్ద ఫ్లడ్ వస్తే చెప్పలేం కిందికి వదలాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అది వస్తుంది తెలియాలి, అది ఒక్కసారిలాగా జరిగితే ఎట్లా? ఇప్పుడు పదేళ్ల నుంచి ఎస్ఆర్ఎస్పి నిండింది మీకు తెలియదా? కల్లు శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ 4 సంవత్సరాలు 10 ఏళ్ల నుంచి అంతకుముందు 2014-15 నిండిన మాట వాస్తవమే, కానీ 2016లో నిండింది, 18లో నిండింది, 19లో కూడా నిండింది, లాస్ట్ ఇయర్ కూడా నిండింది, ఈ ఇయర్ లో కూడా 30 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఎప్పుడు లేని విధంగా. లాస్ట్ ఇయర్ ఈ టైంకు 9 టీఎంసీ వాటర్ మాత్రమే ఉండే జూలై 1 నాటికి, కానీ ఇప్పుడు 30 టీఎంసీల వాటర్ ఉంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ సర్ప్లస్ రైన్ఫాల్ కాబట్టి. కాబట్టి ఇప్పుడు 30 టీఎంసీ ఉంది అంటే గ్రేట్ డే, అసలు వర్షాకాలం కంటే ముందే ఎస్ఆర్ఎస్పీలో 30 టీఎంసీలు ఉండడం మంచి మంచి పరిణామం. ఒకటి పై రిజర్వాయర్స్ కూడా అన్ని నిండి ఉన్నాయి ఇప్పుడు గోదావరిలో పైన, ఏ క్షణం అయినా కూడా వరద వస్తే. అట్లా అట్లా మీరు అన్నది నేను కాదని అంటలేను, కానీ తక్కువ అవకాశాలు మొత్తానికి వరకు మాత్రం విషయంలో ప్రభుత్వం అయితే ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రీడిజైనింగ్ వల్ల 36,000 కోట్ల నుంచి 100,000 కోట్లకు ప్రాజెక్టు వ్యయం పెంచాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఇంకా తెలంగాణకు నీళ్లే లేవు అన్న ఇంప్రెషన్ కలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని వెలుగు కథనం ఎత్తి చూపింది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్రంలో కరోనా సిచ్యువేషన్ టెన్షన్గా మారింది. ఎన్ని రోజులు గతంలో ఎప్పుడు లేని విధంగా 1,892 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 1,892 పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 20,000 దాటింది, 20,462 ఉంది. ఇంకొక 3,000 కేసులు కలపలేదు దీనిలో, దాదాపు 23,000 కేసులు ఇప్పుడు రాష్ట్రంలో నమోదయ్యాయి. అయితే టెస్టుల్లో లాస్ట్ ఉంది, కానీ దేశంలోనే టెస్టులు చేసిన దానిలో పాజిటివ్ రేట్లో ఫస్ట్ ఉంది. అంటే దాదాపు 100,000 టెస్టులు చేస్తే 23,000 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవ నిన్నటితో చూస్తే దాదాపు 22% మందికి టెస్టులు చేసిన వాళ్ళు పాజిటివ్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మహారాష్ట్రను కూడా మన రాష్ట్రం బీట్ చేసింది. సో నాగజనార్దన్ రెడ్డి గారు మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు గతంలో, ఏంది ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు ఈ సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? ఇప్పుడు కమ్యూనిటీలో ఫుల్ గా వచ్చేసిందండి, చాలా ప్రమాదకరంగా హైదరాబాద్ లో ఈ వ్యాధి ప్రబలింది అని చెప్పి నేను వారం రోజుల కిందనే చెప్పిన 7 ఏప్రిల్లా ఈయన కరోనా ఫ్రీ తెలంగాణ చేస్తానన్నాడు. అరే నాయన నువ్వు చేస్తున్న చర్యలు ఎట్లున్నాయంటే హైదరాబాద్ బ్లాస్ట్ అవుతుందని చెప్పిన, ఇవాళ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. ఇవాళ హైదరాబాద్ ఎంత తీవ్రంగా ఉంది అంటే ఇంకా కొన్ని ఒక్క నెల రోజుల లోపల హైయెస్ట్ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ అయితే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈయన ఏం చేశాడంటే మర్కజ్ కెళ్ళి వచ్చిన వాళ్ళను వదిలిపెట్టిండు దాదాపు 1,500 మందిని, అప్పుడే వాళ్ళను తీసుకుపోయి క్వారంటైన్ చేసింటే ఇంత ప్రమాదకరంగా హైదరాబాద్ మారేది కాదు. ఇవాళ ఇంకొకటి ఏం చేసిండు, 4 రోజులకెళ్ళి తమాషా ఏమైతుందంటే ఓ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండు. ఇప్పుడు మనం జీవన సహజీవనం చేయాల్సిందే కరోనాతో తప్పదు. ఇవాళ ఒక్కటే ఒక మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్న మిత్రులకు ప్రభుత్వానికి కూడా, ఒక్కటే ఇవాళ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పేది ఉండే ప్రజలకు, అయ్యా 65 ఏళ్ళు దాటి వాళ్ళు హైదరాబాద్ లో ఎవరి ఇంట వాడు ఎవరి రూమ్ లో వాడు పడకగతిని ఉండండి, మీరు బయటికి వెళ్ళకండి, ఇంట్లోకెళ్ళి ఇంట్లో ఎవరైతే వేరే ఇంటి ఇల్లు అంటే చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా పెద్ద మనిషి ఇంటికి, వాళ్ళను ఆ పేద పెద్దోళ్ళను రక్షించుకుంటారా, మీరు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పేది ఉండే, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పేది ఉండే, మాస్క్ ధరించమని చెప్పేది ఉండే, శానిటైజేషన్స్ వాడమని చెప్పేది ఉండే. కానీ ఇవాళ ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం పానిక్ వచ్చేసి మొత్తం ఊర్లో కొట్టుపోయినారు, మళ్ళా ఊర్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం వచ్చింది. నేను ఆ రోజే చెప్పిన నేను మననే అది మళ్ళా ఈ అగ్రికల్చర్ అంటే ప్రొడ్యూస్ మన దాని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఊర్లో పోతే ఒకవేళ పబ్లిక్ దాంట్లో ఏమన్నా
దాని బారిన పడుతుంది. అందుకోసం ఇప్పుడు నేను ఒక్కటే ఒకటి విజ్ఞప్తి చేసేది, ప్రభుత్వం వెంటనే ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి, సరైన డైరెక్షన్స్ ఇవ్వాలి, కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేయకూడదు. ఇప్పటికే నువ్వు ఆ మర్కజ్ లో వాళ్ళని ఇంకా క్వారంటైన్ చేస్తే నాకేమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని ఒక మతం మీద అది ఇది అని చెప్పి అనుకోవడం ఈ వ్యాధిని ప్రబలటందుకు ప్రధాన కారణం అయింది. ఇలా ముఖ్యమంత్రికి ఏం లేదు అంటే ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుంది, మాస్క్ అవసరం లేదని చెప్తాడు. అసలు చూడండి ఇంతమంది మేము ఉన్నాం, 300 మంది కేవలం కన్నా 700 మంది ఉన్నాయి మాస్క్ ఉందంటే అసెంబ్లీలో అడుగుతాడు. ఇప్పుడు శానిటేషన్ చేస్తలేదండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు నేను ఒక్కటి మీకు కొద్దిగా చెప్పండి, ఇప్పుడు ఫాగింగ్ చేస్తున్నారు అండి ఇక్కడ హైదరాబాద్ లో. నేను ఉన్నప్పుడు రెగ్యులర్ గా ఫాగింగ్ చేపించిందండి, నేను హెల్త్ మినిస్టర్ ఉన్నాను దినాలు. ఫాగింగ్ చేస్తే దోమలు అరికట్టి డెంగ్యూ ఫీవర్ రాకపోయేది, అప్పుడు చాలా అరుదుగా వచ్చేది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నీకు ఏడీసీ జిప్ట్ అయినది, దోమలు మొత్తం నిండా నిండిపోయినాయి ఇప్పుడు హైదరాబాద్ లో. అది ఒక్కటి మీరు ఫాగింగ్ సరిగ్గా చేసి దాన్ని కంట్రోల్ చేస్తే మీకు ఈ డెంగ్యూ ఫీవర్ కంట్రోల్ చేయండి. ఇప్పుడు 2 ఫీవర్లు అయిపోతే అది కనిపించే దోమ కదనే, కనిపించని కరోనా అంటే సరే వాళ్ళు అరికట్టలేకపోయారు, కానీ కనిపించే దోమను అరికట్టలేరా? ఇది చాలా విచిత్రంగా ఉంది. దయచేసి అది కూడా కంట్రోల్ చేసుకుంటేనే మనకు ఉపయోగంగా ఉంటుంది, మనకు కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, మళ్ళీ ఆరోగ్యం కూడా దీనికి జమ అయితే మాత్రం ఇంకా ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతారని చెప్పి దాని మీద చర్య తీసుకోమని చెప్పి కోరుతున్నారు. ఓ చాలా అసంబద్ధంగా వ్యవహరిస్తున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు ICMR ఏం చెప్తున్నది, కేంద్ర బృందాలు ఏం చెప్తున్నాయి, ప్రజలకు ఏం చెప్పారు, హైకోర్టు అడిగినా కూడా చెప్పడం లేదు. ఈరోజు ICMR క్లారిటీగా లేదు, ICMR నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ICMR అసిమ్టమాటిక్ వాళ్ళని టెస్ట్ చేయొద్దు అని అంది, అందుకనే చేయలేదు. అది శుద్ధ అబద్ధం అంటున్నారు. దేశం మొత్తంలో ఇవాళ ఢిల్లీలో కూడా ఎట్లా కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది, మిగతా చోట్ల ట్రై చేస్తుంది, మనం అందరం చూస్తున్నాం. ఇవాళ వాళ్ళు వచ్చి ఎన్నో చెప్పినా కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు. మాకే ఎక్కువ తెలుసు, మేము స్థానికంగా నిర్ణయాలు తీసుకుంటాం, మాకు మేము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇవాళ శ్రీనివాస యాదవ్ గారి స్టేట్మెంట్ ఏమిటండి, ఎంతో మందికి వచ్చిపోయి ఉంటది, ఎంతో మందికి వచ్చిపోయి ఉంటది తర్వాత ఇప్పటి వరకు, కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. కేంద్ర బృందాలు పాజిటివ్ రిపోర్ట్స్ ఎందుకు ఇస్తున్నాయి? కేంద్ర బృందాలు గతంలో పర్యటించిన కేంద్ర బృందాలు ఎక్కడ ఇచ్చారు అంటున్నారు. ఆయన ప్రకటనలు తప్పితే కేంద్ర బృందాలు ఎప్పుడు చెప్పినాయి అంటున్నా నేను. కేంద్ర బృందాలు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చాలా బాగున్నదని చెప్పిందా? ఈయన ఏమంటాడంటే కేంద్ర బృందం వచ్చిపోగానే కేంద్ర బృందం మాకు చాలా పాజిటివ్ గా చెప్పింది, చాలా బాగున్నది అని చెప్పింది అని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఇచ్చుకుంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటది? ఏది కూడా ఫ్రమ్ ది బిగినింగ్ కన్ఫ్యూజన్ లో ఉంది ఇక్కడ ఈ గవర్నమెంట్. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. భరత్ గారు ఏది బాగుంది అన్నారంటే గచ్చిబౌలిలో ఉండే కోవిడ్ హాస్పిటల్ బాగుంది అన్నారు. ఎందుకంటే ఒక పేషెంట్ లేడు, ఒక డాక్టర్ లేడు, ఒక సిస్టర్ లేదు, ఎవడు పలకరించేటోళ్ళు లేడు, నీట్ గా ఉంది ఆడ. చాలా బ్రహ్మాండంగా ఆ రోజు మేము కట్టిన బిల్డింగ్లు ఇవాళ దాన్ని మార్చుకున్నారు, బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, ఒకటి మర్చిపోయినాడు అని చెప్పి, ఈ పూర్తిగా పేషెంట్లు ఎక్కువైపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. అయ్యా నడిబొడ్డున ఉన్న సెక్రటరేట్ ఏదైతే పాత సెక్రటరేట్ ఉందో దాన్ని కోవిడ్ హాస్పిటల్ గా మార్చండి, మార్చే ఇప్పుడు ఇది. దీనికి ఎందుకో పొలిటికల్ పార్టీస్ కూడా దీనికి స్పందిస్తలేవు. అంతమందిని అకామిడేట్ 25-30 వేల మందిని అకామిడేట్ చేస్తుంది అది. ఇప్పుడు నీకు అంత తొందరగా నీకు ఏడ అవసరం దొరుకుతుంది? అక్కడ నువ్వు కొన్ని బాత్రూంలు అవి కొన్ని తయారు చేసి పెడితే నీకు మొత్తం ఇప్పుడు దాన్ని కోవిడ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఒక్క రోజులో పోదయ్యాయి. దిస్ విల్ బి కంటిన్యూస్ ప్రాసెస్ టిల్ అంటే వి గెట్ ది వ్యాక్సిన్ టిల్ వి గెట్ సమ్ ట్రీట్మెంట్ అంటే మెడికేషన్. అంతవరకు ఇది మనం 2 ఏళ్ళు కానీ ఇది కంటిన్యూ అవుతుంటది. దయచేసి అవసరం ఉంది ఇప్పుడు మనకు దాన్ని కన్వర్ట్ చేయమని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. శ్రీనివాసరెడ్డి గారు సెక్రటేరియట్ కన్వర్ట్ చేయాలి కోవిడ్ హాస్పిటల్ కానీ నాగం జనార్దన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. అరే వారు చేయడం వాళ్ళ హక్కు, చేయొద్దని కాదు. అరే మేబీ అది సజెషన్ మాత్రం చాలా మంచిది. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఇట్లా వస్తే ఏదన్నా వాడాల్సిందే వాడతారు కూడా. ఇప్పుడు వారు అన్నట్టుగానే ఇప్పుడు కోవిడ్ సీరియస్నెస్ ఉన్నంత కాలంలో
ఇప్పటికిప్పుడేం పాత సెగ్రిగేట్ కూలగొట్టి ఇంకేదో చేస్తారని మనం అనుకోలేం కానీ కొంత టైం తీసుకోవచ్చు. ఆ లోపల ఈ వ్యాధికి సంబంధించి కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పలేం. కాబట్టి సీరియస్నెస్ పెరిగినప్పుడు డెఫినెట్లీ వారు అన్నట్టుగానే ఎక్కడ అందుబాటులో భవనాలు ఉన్నా కానీ వాటిని వాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రెండో పాయింట్ ఏంది భరత్ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది మనం కేవలం తెలంగాణ యూనిట్ గానే కరోనా విషయంలో ఆలోచన చేస్తే రకరకాల విమర్శలు రావచ్చు, అది వేరు. కానీ అలా వరల్డ్ వైడ్ గా కాదు, కనీసం మనం నేషన్ వైడ్ గా ఈ నేషన్ ను యూనిట్ గా చూసినప్పుడు కొన్ని వాస్తవాలను కూడా మనం ఒప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే మెట్రో సిటీస్ ఎట్లయితున్నాయి, ఇప్పుడు మనం చెన్నై చూడొచ్చు, బాంబే చూడొచ్చు, ఢిల్లీ చూడొచ్చు, మెట్రో సిటీస్ లే థిక్కెస్ట్ పాపులేషన్ ఉన్న సిటీస్ లోనే ఈ కరోనా వైరస్ అనేది బాగా వ్యాప్తి అవుతుంది. రోజు వేల కేసులలో వస్తున్నాయి, వందలు కాదు వేలలో వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, చెన్నై, బాంబే, ఢిల్లీ చూస్తే, చెన్నై, బాంబే, ఢిల్లీని చూసినప్పుడు కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ అదర్ సిటీస్ అని చెప్పొచ్చు. అంటే దాని మీన్స్ నేను ప్రభుత్వం బాగా పనిచేస్తుంది బాగా చేస్తలేదని కాదు నేను చెప్పేది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ మోర్ బెటర్ దాన్ చెన్నై, బాంబే, ఢిల్లీ. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అలా మనకు అనుమానం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్ టెస్టులు ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాజిటివ్ రేట్ అంటే 100,000 మందికి టెస్ట్ చేస్తే 23,000 మందికి పాజిటివ్ రావడం అన్నది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. చెన్నైలో 9,00,000 టెస్టులు చేశారు, చెన్నైలో సారీ 12,00,000 టెస్టులు చేశారు తమిళనాడులో, మన దగ్గర 100,000 టెస్టులు చేశారు. దాన్ని దీన్ని కంపేర్ చేస్తే కనుక మన దగ్గర కూడా 12,00,000 టెస్టులు చేసి ఉంటే మనం 2,00,000 దాటేవాళ్ళం. ఒకటి మీరు చెప్పేది ఏంది, టెస్టులు తక్కువైనాయి అనేది ఒకటే తప్ప, 23,000 పాజిటివ్ వచ్చింది, వాళ్ళు 12,000 టెస్టులకు వాళ్ళకి 100,000 పాజిటివ్ వచ్చింది. మీరు చెప్పేది నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఎక్కడైనా కానీ మీడియాలో కానీ టెస్టులు తక్కువ జరుగుతున్నాయి మన దగ్గర అని ఒక ఆరోపణ ఉంది. అది అది వాస్తవం కావచ్చు, నేను కాదనట్లేదు దాన్ని, దాని అంతవరకు నేను కాదనట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే కరోనా అన్నప్పుడు మనం నేషన్ ను యూనిట్ గా చూసి ఆలోచన చేస్తే మన దగ్గర వస్తున్న కేసులు కొత్తగా శ్రీనివాసరెడ్డి గారు ఇంకేదో అని మనం కూడా కరెక్ట్ కాదేమో అభిప్రాయం. భరత్ గారు నేను అనేది ఒకటే, ఈ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. దేశ వ్యాప్తంగా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నం చేసిండ్రు, మాస్కులు గానీ, వెంటిలేటర్స్ గానీ, లేకపోతే డిఫరెంట్ బెడ్స్ గానీ, తర్వాత మెడిసిన్ ఇవన్నీ. ఇక్కడ ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ ను వట్టిగా వదిలేసిండ్రు. ఎంత తెలంగాణలో కేసుల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏం లేదంటారా? సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు యొక్క రెస్పాన్సిబిలిటీ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఇస్తున్నది. మిషన్ కోల్కతాకి షిఫ్ట్ చేశారు, టెస్టులు చేసే మిషన్ కోల్కతాకి షిఫ్ట్ చేశారు. గాలి మాటలు అండి అవి, గాలి మాటలు. మొన్న సెంట్రల్ టీం వచ్చింది కదా, ఎందుకు అడగలే? ఒకవేళ అదే కనుక నిజమైతే అవన్నీ ఊరికే కప్పిపుచ్చుకోవడం కోసం, ఇక్కడ వాళ్ళ యొక్క లోపాలను కప్పిపుచ్చుకోవడం కోసం మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కంట్రోల్ కోసం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పుకోనండి. ఇప్పటి వరకు ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సప్లై చేస్తున్నది, మీరు చేసింది ఏమిటి? టీమ్స్ ఊరికే పేరు పెట్టి వదిలేసిండ్రు, ఎందుకు దాన్ని స్టార్ట్ చేయడం లేదు? ఇవాళ మీకు నిజంగా అనుకుంటే ఇప్పుడు నిజానికి వాస్తవం సెక్రటరియేట్ ను నువ్వు కూల్చే బదులు ఈ కరోనా తగ్గేంత వరకు దాన్ని అక్కడ సెంట్రల్ సిటీలో ఉంది, దాన్ని అక్కడ కోవిడ్ హాస్పిటల్ చేయండి. మీరు ఏదన్నా చేస్తున్నారా అంటున్నా, రైల్వే హాస్పిటల్స్ ని యూజ్ చేసుకోమంటే చాలా గట్టిగా అడగంగా అడగంగా మొన్న యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు తయారు చేయరు, అవకాశం ఉన్న వాటిని యూజ్ చేసుకోమంటే యూజ్ చేసుకోరు. తర్వాత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అస్సలే దృష్టి పెట్టలే. ఇవాళ ఎంత బాధ్యత శ్రీనివాస యాదవ్ గారి మాటలు, శ్రీనివాస యాదవ్ గారి మాటలు ఏంటండి అవి? చెప్పండి భరత్ గారు. ఒకటి ఏంటంటే వీళ్ళకు ప్రిపేర్డ్నెస్ లేదండి. ఇప్పుడు ఒక్క ఇప్పుడు మన పాపము ఒక పిల్లవాడు రవికుమార్ అంటే ఆయన చనిపోయేటప్పుడు నాకు ఆక్సిజన్ అంత లేదని చెప్పని ఎంత బాధతోటి తండ్రికి గుడ్ బై చెప్పి చనిపోతే మొత్తం అది అంటే హృదయ విదారకంగా ఉండే. ఇప్పుడు ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ప్రిపేర్ కావాలా? రేపు ఏ ఈవెంట్ వచ్చినా దాన్ని ఎదుర్కొనేటందుకు కోవిడ్ హాస్పిటల్ పెంచాల్సిన బెడ్ పెంచాలి. థ్యాంక్ యూ నాగం జనార్దన్ రెడ్డి గారు, కల్లు శ్రీనివాసరెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు. మొత్తానికి రాజకీయాలు పక్కన పెడితే రాష్ట్రంలో కరోనా సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. 103,000 టెస్టులు చేస్తే 23,000 పాజిటివ్, దాదాపు 22% పాజిటివ్ రేటు టెస్టులు చేసిన దానిలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇదైతే అంగీకరించాల్సిన వాస్తవం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టే ట్యూన్ టు V6.